శ్రీరామనవమి వేడుకలకు అయోధ్యనగరం ముస్తాబౌతోంది దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు ఈ క్రమంలో పధ్ధెనిమిది వరకు రామ్లల్లా దర్బారులో విఐపి దర్శనాలను రద్దు చేసింది సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు విఐపి దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవని మార్గదర్శకాలను జారీచేస్తూ ట్రస్ట్ తెలిపింది ఏప్రిల్ పదిహేను నుంచి పద్దెనిమిది మధ్య విఐపి పాస్లు జారీ చేసిన వారి పాస్లు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది చైత్రశుక్ల సప్తమి నుంచి అయోధ్యలో భక్తుల రద్దీ పెరిగే అవకాశముంది ఈ నేపథ్యంలో రామమందిరం ట్రస్ట్ విఐపి దర్శనాలను నిలుపుదల చేసింది ఆయా తేదీల్లో విఐపీ ప్రోటోకాల్ హోల్డర్స్ అయోధ్యకు రావద్దని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ విజ్ఞప్తి చేశారు రద్దీలో విఐపీ దర్శనం సాధ్యం కాదని చెప్పారు ఇప్పటికే జారీ చేసిన స్పెషల్ పాస్లు పద్దెనిమిది వరకు చెల్లుబాటు కావని స్పష్టం చేశారు ఈ క్రమంలో పాస్ హోల్డర్లకు విఐపి సౌకర్యాలు ఇవ్వలేమన్నారు మరోవైపు ఆలయంలో నవమి వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఉత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు రామజన్మభూమి మార్గంలో అదనంగా ఎనభై సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు మార్గంలో జర్మన్ హ్యాంగర్లు ఉండడంతో కొన్ని కెమెరాలు సుదూర దృశ్యాలను మాత్రమే తీయగలుగుతున్నాయి ఈ క్రమంలో క్లోజప్ దృశ్యాలను చిత్రీకరించేందుకు అదనపు కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో దాదాపు యాభై చోట్ల వాటర్ కూలర్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం రామ్లల్లా దర్శనవేళల్లో మార్పులపై చర్చ జరుగుతోంది ఈ నెల నుంచి బాలరాముడి దర్శన సమయాలను మార్చాలని నిర్ణయించారు మొదట పదిహేను నుంచే మార్చాలని భావించగా భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో మార్పులు చేయలేదు నుంచి దాదాపు ఇరవై గంటలపాటు ఆలయాన్ని తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు